లేదు మా డిగ్రీలో చెప్తా సిఆర్లో చెప్తా అది కోదంపల్లి మాజీ సర్పంచ్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు చరిత్రలో 20 గ్రామ పంచాయతీల సంబంధించి 40,700 మన ముఖ్య అతిథులు సభాధ్యక్షుల గౌరవ జగిత్యాల శాసనసభ్యుడి కార్యక్రమం తీసుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి గౌరవనీయులు జగిత్యాల మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చక్ర పంపిణీ కార్యక్రమానికి పిలువగానే ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు అదే నుంచి కూడా కోఆర్డినేట్ చేసి మీ అందరికి కూడా సమాచారాన్ని అందించిన ఈ కార్యక్రమం నడుపుతున్న గౌరవ తహసీల్దార్ గారికి ముఖ్యంగా ఈ చెక్కలు అందించడానికి వచ్చిన పిల్లల పెళ్లి చేసి వచ్చిన తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు తల్లులకి తల్లుగారు తల్లి ముఖ్యమంత్రి గారు ఒక మహిళా పక్షపాతిగా ఈ మహిళల పట్ల ఎంతో ప్రేమతోటి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ ఏ సర్కారు కూడా ఆడపిల్లలు అక్కడ అయితే 5 రూపాయలు ఇచ్చేయడం లేదు. అలాంటిది అలా 12 లక్షల మంది పేదింటి ఆడపిల్లలు ఏ కులం కానీ ఏ మతం కానీ దీంట్లో ఏం లేదు. ఇక వేరే వాటలు ఉంటాయి కానీ రైతు బతుకు దీనికి వాళ్ళు ముస్లింలు కావచ్చు, రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వెల్మలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఏ కులం ఏ మతం అని లేకుండా అందరు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. మాటలు అంటుంటారు 3 అవతారాలు అనేది ఒక లగేజ్ అంటుంటారు మాటవారు సార్ ఇల్లు నడుస్తుడు పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత కట్టవాలి కాదు. సామాన్యానికి 1 లక్ష రూపాయలు అనేది చాలా పెద్ద విషయం. మధ్య తరగతుల్లో కూడా 1 లక్ష రూపాయలు అనేది ఆసరాయితం. మరి అలాంటి వల్ల మీ వేసుడు మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా 10,000 పైన ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లు కూడా జరిగింది. ఈ రోజు ఒక్కరోజు 64 మందికి మనకి చెక్ ఇస్తున్నాం. ఒక్కొక్క కులకు 116,000 రూపాయలు. మరి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చెప్పండి. ఈ సందర్భంలో కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు పనిచేస్తుంది. మొన్నొక రోజు రవీందర్రెడ్డి గారు 5-6 మహిళలు వచ్చారు. ఏమమ్మా ఎట్లది ఏంది అని అంటే ఏముందయ్యా ఈ రైతు మంది ఇస్తున్నాం కాబట్టి పల్లెటూరు ఉద్యోగులకి ఇస్తున్నాను అలాగనే మీ బిడ్డ కళ్యాణలక్ష వచ్చింది మర్చిపోయి రావాలి. అవును నిజంగానే సార్ 2 లక్షలు వచ్చి అంటే మరి ఎంతమంది అంతమంది ప్రభుత్వానికి 1 రూపాయి వచ్చిందంటే 1 రూపాయి రాదు. అలా కుటుంబ సభ్యులు బీడీ కార్మికులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఇప్పటికీ 1,60,000 రూపాయలు వచ్చింది. కేసీఆర్ సార్ రాకముందు 20,000 రూపాయలు వచ్చింది ఆ సర్కార్కి. రోజు తహసీల్ చౌరస్తా అక్కడ తిరుగుతున్నారు ఎర్ర జెండాలు పెట్టుకొని. వీడికి 1,000 కింద పెంచాలని చెప్పి దానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేస్తే కథ మల అట్లాంటిది అడగక ముందు 4 లక్షల మందికి బీడీ కార్మికులకు ఇవ్వాలని మన ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ సందర్భంలో 2-3 విషయాలు గుర్తిగా నేను ముగిస్తా. ఎందుకంటే చాలా పెళ్లిలు ఉన్నాయి, మీరు కూడా బాగాలి, మీరు కూడా బాగాలి. ఇవాళ ఏ పేదిక కాడపిల్లైనా కానీ ఇవాళ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత పెళ్లికిస్తూ రేపు గర్భం దాల్చిన తర్వాత ఆరోగ్య లక్ష్మి పథకం కింద భారతదేశంలో ఎక్కడ లేదు, అంతకుముందు ఎన్నడూ లేదు. తెలంగాణ రాకముందు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చి మంచి బలమైన ఆహారం ఇచ్చి పాలు ఇచ్చి ఇప్పుడు కొత్తగా న్యూట్రిషనల్ కిట్ 1,800 రూపాయలు ఒక ప్యాకెట్ ఇస్తున్నారు. తల్లి బిడ్డ వచ్చే వర్గాలు బలమైన ఆహారం ఇవన్నీ చేస్తూ ఫ్రీగా టీకాలు ఇచ్చి ప్రభుత్వం పెళ్లి ప్రసూతి చేసి తల్లి గారు అత్తగారింటి మాకులంటే 102 వారం జీవులో సూట్ కేసు బట్టలు అన్ని పెట్టి పంపుతున్న సంగతి మీ అందరూ తెలుసు.
చూడలేదు, ఎక్కడ ఉన్నా భారతదేశం లేదు. మళ్ళా 2 ఏళ్ళు దాటగానే అంగన్వాడి ఆడ మంచిగా అంగన్వాడి ఆయమాలకు టీచర్ అమ్మలకు బ్రహ్మాండంగా చిత్తాలు వేసిన వారు కూడా మనం బయలుదేరి 1000 రూపాయలు ఉంటుంది అంగన్వాడి ఆయన 7 వేలు చేసింది సార్. టీచర్ అమ్మకు 4 వేలు ఉంటుంది 13600 చేసింది. ఆశమ్మకు 2 వేలు ఉంటుంది టీకా ఇచ్చి ఆశమ్మకు ఇలా 9700 చేసింది. ఇవన్నీ ఎవరు కూడా చేయలేదు. ఇలా ప్రతి సర్కార్ వల్ల ఇంగ్లీష్ మీడియం, ప్రతి సర్కార్ వల్ల ఇంగ్లీష్ మీడియం. ఆ పిల్లలు చదివితే ఆడపిల్ల వాళ్ళకి అయితే వాళ్ళకి పెద్ద అయినా కొన్ని అవసరాలు ఉంటాయి మీకు తెలుసు. ఆ డబ్బా కూడా మళ్ళీ ఇస్తుంది సర్కార్ వల్ల చదివితే. అదేవిధంగా మీ పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు కావచ్చు, వాళ్ళకి ఇవ్వడం కూడా మెసేజ్లు వచ్చు ఉత్తరాలు వచ్చు లేదు. అది లేదా యూత్కు మాకు ఏం చేసేది యువకులు అని అనుకుంటున్నారు. నేను ఈ సందర్భంలో ఇది ఒకటే 2 నిమిషాలే మాట్లాడి ముగిస్తాను. మీ మీ పిల్లలు ఈ 9 ఏళ్ళ జగిత్యాల కాలేజీ చదివిన వాళ్ళు, ఈ వేదిక పైన నాయకులు కూడా ఎంత ఉన్నా, లేదా కరీంనగర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు, మన అమ్మాయికి లగ్నం చేస్తే 7 చదువుకున్నావు అంటే ఇంజనీరింగ్ పోరాలా చేశారు కళ్యాణ శిక్షితులు పోయి వాళ్ళ ఇంటికే పోయిన వాళ్ళ టైం లేదు. ఎవరు చదివించారు కాలేజీలో చదివించారు వాస్తవం. ఎందుకంటే అమ్మాయి తెలియదు 50-40 వేల రూపాయలు చొప్పున కాలేజీ సర్కారు కడుతుంది. ఇట్లా ఎంతమంది కడుతున్నది? ప్రతి సంవత్సరం 17 లక్షల నుంచి 20 లక్షల మంది కడుతున్నారు. ఇప్పటికీ 20 వేల కోట్ల రూపాయల మీద ఖర్చు పెట్టింది. అసెంబ్లీ సాక్షిగా నేను అడిగిన ప్రశ్నకు కొప్పులేశ్వరరావు చెప్పింది ఒక్కొక్క ఏడాదికి 15 నుంచి 20 లక్షలు లెక్క పెడితే 1,47,00,000 మంది విద్యార్థులు ఇవో యావరేజ్ 15 వేల నుంచి 1 లక్ష రూపాయలు 2 లక్షలు దాకా తీసుకున్నాం. అంటే విద్యార్థులకు మంచి సంఘాలు ఇక గురుకుల పాఠశాలలో అవన్నీ అయితే ఉండనే ఉన్నాయి. అది చెప్తున్న డిగ్రీ అది చదివడమే నేను చెప్పింది పోస్ట్ మెట్రిక్ అంటారు. అంటే ఈ రకంగా ఇన్ని రకాలుగా సహాయం చేస్తుంది, ఏదో కళ్యాణ లక్ష్మి ఇచ్చో లేకపోతే ఇంకా పింఛన్ ఇచ్చో కాదు, అన్ని వర్గాలకు చేస్తుంది. కాబట్టి ప్రధానంగా మా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నవారు ఇవాళ మన యువత కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి అని చెప్పి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ మరొకసారి ఈ 100,000 రూపాయల చెక్కులు తీసుకెళ్ళడానికి వచ్చిన మా అక్క చెల్లెలకు పెళ్లి చేసిన అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరగా మీరు అందరు కూడా అమ్మమ్మలు కావాలి తాతలు కావాలని ఆశీర్వదిస్తారంటే తాతలే మీ అందరికీ పెద్దలు కదా పిల్లలే కావడం లేదు. అంతగా ఆ పిల్లలందరికి ఆశీర్వాదం తెలియజేస్తూ మా గౌరవ తెప్పించే పర్సన్ గారిని మాట్లాడాల్సిందే పడుతుంది. అది తల్లిదండ్రులకు తెలుసు. మరి పెళ్లి చేసి ఎంతో సంతోషంగా ఈనాడు సంజయ్ అన్న గారి చేతుల మీద మరి మేనమ్మ కట్నంగా తీసుకోబోతున్న మా మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ మరి మీ అందరికీ తెలుసు రూరల్ మండలంలో అర్బన్ మండలం కావచ్చు నియోజకవర్గం కావచ్చు జిల్లా అయినా కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొచ్చింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమొచ్చిందో కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్న మా మహిళా తల్లులకు బాగా తెలియాలి. ఎవరైనా శాసనసభ్యుడు గెలిస్తే ఆ యొక్క పెళ్లి పెట్టుకుంటే ఆ తల్లి కానీ ఆ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న గౌరవ పెద్దలు ఉంటే ఎవరు ఉంటే వాళ్ళు మా బిడ్డ పెళ్లికి వస్తే గౌరవంగా ఉంటుందని చెప్పేసి పెళ్లి కార్డు ఇస్తారు. కానీ ఈనాడు మీరు ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటారో ఆనాటి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెళ్లి పెట్టుకున్నారంటే మీ ఇంట్లో అన్నదమ్ములు తోబుట్టులు కట్నం ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ ఈనాడు 100,000 రూపాయల చెక్కును మరి మేనమామ కట్నంగా కేసీఆర్ గారు పంపిస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అనడానికి చెప్పుకోవడానికి మన మహిళా తల్లులకు ఒక గర్వకారణం. మరి గతంలో లేదు, మరి ఇప్పుడు ఉన్నది ఒక్కసారి ఆలోచించాలి. మరి కేసీఆర్ గారు 100,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అని అంటే పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ తల్లి గోస ఎట్లా ఉంటుంది, ఆ బాధ ఎట్లా ఉంటుందని తెలిసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు, రైతు గోస ఎట్లా ఉంటుందని తెలిసిన నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఎవరికి గోస రాని అది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే అందరు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, ఆరోగ్య పరంగా ఉండే వాళ్ళు బాగుండాలి. కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ తో హాస్పిటల్ తీసుకొచ్చి కొన్ని కోట్లల్లో మీరు డబ్బులు ఇచ్చి స్కానింగ్లు ఏ రోగం వచ్చినా కూడా చేద్దని చెప్పేసి ఆలోచించి ఈనాడు జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది అని అంటే అది పేద వాళ్ళకి ఎంత దుఃఖసైనదో అని తెలిసిన ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా అదృష్టం. మరి
ఈ ముఖ్యమంత్రి గారికి ఏమో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత కోసం ఉండదో తెలుసు మరి ఇదే మనతోటి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ పువ్వుగుర్తనే మీకు తెలుసు మరి వాళ్ళకు ఆడపిల్ల గోసలేలని ఆ తల్లి వడే గోసలేలని మరి వాళ్ళ ఆవేదన ఎంత ఉండదో ఏం తెలియదు మరి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇస్తారే ఈ కళ్యాణ లక్ష్మి మరి పథకం ద్వారా కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా మరి బీజేపీ ప్రభుత్వం కూడా మనతో పాటు కేంద్రంలో ఉన్నది వీరు కూడా ఇప్పుడు గెలిచిన ఎంపీ రాష్ట్రానికి శ్రీరామలక్ష అని చెప్పేసి కేసీఆర్ గారు అహర్నిశలు తెలంగాణ సాధించి మీ అందరి కోసం పేద వాళ్ళ కోసం కష్టపడతా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంతో సంబరంగా మరి పెళ్లి చేసిన నాడు ఎంత సంతోషంగా ఉంటుందో తల్లి ఈనాడు లక్ష రూపాయల రూపాయలు తీసుకోవడానికి అంత సంతోషంగా విచ్చేసిన మహిళా తల్లులకు వాళ్ళ పిల్లలకు కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎప్పటికి కూడా మర్చిపోవద్దు అన్న పెట్టిన ప్రభుత్వం ఏది కేసీఆర్ గారిని ఎలా ఎల్లలా గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళా కేసీఆర్ కిట్టు ద్వారా మీ బిడ్డ ఎల్లో అయినప్పుడు 12,000 13,000 అబ్బాయి పుడితే 12,000 అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి ఈరోజు తల్లి గారింటికి చెత్త గారింటికి సాయం అంపినట్టుగా సాగనంపుతుంటు డెలివరీ ఖర్చులు కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీ పైన ఉంటుందని చెప్పేసి మా మహిళా తల్లులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా ఎమ్మెల్యే సంజయల గారు అనారోగ్యం బాగాలేకున్నా కూడా సీఎంఆర్ కోసం మీకోసం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి తీసుకొచ్చిన ఘనత వారిది కాబట్టి ఏ రంగంలో చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధిలో చూసుకున్నా కూడా జైత్యాల నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి వారు కృషి చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా అండగా ఉండి వారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చూడు ఇల్లు కట్టుడు అని చెప్పాలి అంటే పెళ్లి చేస్తే ఎంత ఇబ్బందులు అవుతాయి ఇల్లు కట్టాలన్నా ఎంత ఇబ్బందులు అవుతుంది అనేది అన్నట్టు వచ్చి నేటి వరకు కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్లకు మీరు నిధులు ఇవ్వండి అని చెప్పని మన ముఖ్యమంత్రి గారు అడుగుకున్నా కానీ తనకు తానుగా స్వయంగా ఆలోచించి కళ్యాణ లక్ష్మి అని చెప్పనేటువంటి ఒక గొప్ప పథకానికి వచ్చి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది అంటే 12 లక్షల కుటుంబాలకు నిధులు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆలోచన విధానం చెప్పి ఆలోచిస్తున్నా ఇప్పుడే సోదరిమణి దాదాపు మాట్లాడడం జరిగింది రెండు ప్రభుత్వాలు మనకుంటే ఒకటేమో స్థానికంగా సంజయ్ కుమార్ గారు అసెంబ్లీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా అరవింద్ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఈ రెండు ప్రభుత్వాల ద్వారా మనకు వివిధ పథకాలు వస్తుంటాయి అందులో ప్రధానంగా పెన్షన్ పథకం అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినప్పుడు 30 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ పథకం కేంద్ర ప్రభుత్వం 15 రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు ఇస్తుంటాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2000లలో కనీసం కేంద్ర ప్రభుత్వ ధర్మంగా 1000 రూపాయలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది 12,000 కోట్లు 12,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం తను బాధ్యతగా ఉన్నా అని చెప్పి అనుకుంటే 6,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి అంటే అంతటి భారమైనటువంటి పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాలలో అది పన్ను రూపకంగా కావచ్చు అప్పుల రూపకంగా కావచ్చు ఏదో విధంగా కష్టపడుతూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు కావడం వల్లనే ఈ పథకాన్ని విజయవంతం మనవిస్తున్నా ఇది మామూలు విషయం కాదు ఒక కుటుంబం ఏ విధంగా అయితే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడిపిస్తారో నడిపించేటువంటి ఆదాయం సంపాదించేటువంటి సభ్యులు చింతపాదం ఉంటే డబ్బులు సంపాదించాలి అని చెప్పారు ఆ విధంగా ఉన్నటువంటి కష్టాలు అధిగమించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆ పెద్దగా వారు ఇస్తున్న కార్యక్రమాలు కూడా మనం అర్థం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కనీసమైనటువంటి బాధ్యత ఉన్నట్టయితే 2014 చెప్పినటువంటి ధరలన్నీ కూడా అదుపులో పెడతా చెప్పని నిత్యం మనం తినేటువంటి ఆహార వస్తు ధరలన్నీ కూడా రోజు పెరిగిపోతున్నాయి
పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపులో పెడతారని చెప్పని చెప్పి ఇవాళ గ్యాస్ సిలిండర్ 2014 400 రూపాయలు ఉంటే అది 800 రూపాయలు పెంచారు అంటే ఒక సంవత్సరానికి 10000 రూపాయల భారం ఒక సిలిండర్ మీద పడుతున్నారు అంటే ఈ విధంగా వాళ్ళు పెంచినటువంటి ధరల వల్ల దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మధ్యకాలంలో వాళ్ళు వేసినటువంటిది పెరుగు మీద పాల మీద కూడా పడేసినటువంటి పరిస్థితి అంటే దేన్ని కూడా వదలడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అదాని అనేటువంటి ప్రధానమంత్రి గారి అనుమతికి ఈ మధ్యన ఎయిర్పోర్ట్లు ఇచ్చింది ఎయిర్పోర్ట్లో జీఎస్టీ లేదు అంటే పాల మీదనేమో పెరుగు మీదనేమో జీఎస్టీ వేస్తున్నది ఎయిర్పోర్ట్ల మీద జీఎస్టీ లేకుండా ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ విధానంతో పేదవాళ్ళ పట్ల మాత్రం కనికరం లేకుండా పేదవాళ్ళ పట్ల ప్రేమ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆ కార్యక్రమాల మాత్రం వారు దరద కనుక ఇవాళ ఈ కార్యక్రమం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఓ ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేయాలని భావిస్తాడో ఇంతవరకు చెప్పినటువంటి పలు పథకాలు ఈ మధ్యనే జగించాలి చెప్పినటువంటి కొడుకు ఆత్మీయ సమ్మేళన పాల్గొన్నప్పుడు పార్టీ పరంగా ఉండే ఇన్ఛార్జ్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ అయినటువంటి దామోదర్ గారు ఒక మాట చెప్తారు దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇన్ని పథకాలు పెట్టినటువంటి ప్రభుత్వం లేదు పథకాలు పెట్టడంతో పాటు పథకాలన్నింటినీ కూడా నిధులు ఇస్తూ విడుదల చేస్తూ ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తూ చేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిన కూడా మీకు మనవి చేస్తూ ఈనాడు వీటి ద్వారా కొంత ఉపశమనం అయితే మీకు వాస్తవంగా పెరుగుతున్న ధరలన్నీ ఒకవైపున ఉన్నాయి ఇది ప్రతి కుటుంబం మీద భారం పడుతున్నది ఆ భారము ధరలు కొంతమేరకు ఉపశమనం జరగాలంటే ఇటువంటి ఆర్థికంగా లబ్ధి పొందలే విధంగా కూడా కార్యక్రమం కనుక ఈ లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోదరులు సంజయ్ గారు ఎవరైతే పెళ్లి చేసినటువంటి మిన్నరో అమ్మమ్మలు కావాలి నాన్నమ్మ తాతలు కావాలని చెప్పినట్టుగా అవకాశం రాలేదు కానీ వారి యొక్క దీవెన ద్వారా ఈ అంటే వాళ్ళు ఉన్నటువంటి సమయానికి అనుగుణంగా వాళ్ళు గర్భం దాచాలని చెప్పని అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ కాన్పు కావాలని చెప్పని ఆ భగవంతుడు